హాయ్ వ్యూవర్స్, మన సినిమాల్లో చూస్తూ ఉంటాం దొంగలు ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళారు. ఆ వేళ ఒక దొంగే వెళ్ళాడు అనుకుందాం. ఇంట్లో ఎవరూ లేరు, వాడికి ఆకలేసింది. సో ఇంట్లో ఏవైతే ఉండున్నాయో హ్యాపీగా తింటాడు. ఇక ఇంట్లో ఎవరూ లేరు, ఎప్పుడు వస్తారంటే తెలియదు, డోర్లని లాక్ చేసి ఉన్నాయి, నిద్ర వస్తుంది, పడుకొని నిద్రపోతాడు. ఓకే, ఆ తర్వాత లేచాక వాడికి దొంగతనానికి ఏవైతే కావాలో అవన్నీ కూడా తీసుకొని పాయలిపోతాడు. ఇదేనా ఈ సినిమా వరకు. బట్ రియల్ లైఫ్లో దొంగతనానికి వచ్చాడు, ఇంట్లో ఎవరూ లేరు, మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోయారు, ఈ విషయం వాడికి తెలుసు. ఇదంతా మన శుక్రవారం బెంగళూరు ఇందిరానగర్లో జరిగాను. వచ్చాడు, లోపలికి చొరబడ్డాడు, మొత్తం చూసుకున్నాడు, ఎవరూ లేరు, హ్యాపీ. అండ్ ఆల్రెడీ ముందే రెక్కి నిర్వహించుకున్నాడు అబ్రాడ్ వెళ్ళిపోయా అని చెప్పేసి చక్కగా వెళ్ళి స్నానం చేశాడు. స్నానం చేసిన తర్వాత ఇంకేం చేయాలా, మీరు నేను అనుకున్నట్టు సరదాగా ఏదన్నా చక్కగా తినాలి, కాసేపు పడుకోవాలి, ఆ తర్వాత లేచి అన్ని సర్దుకుని బయటికి వెళ్ళిపోవాలి. అవునా? స్నానం చేసి వచ్చాడు, దేవుడికి దండం పెట్టుకున్నాడు, ఆ దేవుడి గుడిలో ఊరేసుకొని చనిపోయాడు. ఇతని పేరు దిలీప్. ఇతను 2006లో ఒక దొంగతనం కేసులో పట్టుబడ్డాడు. ఇది 2022. ఇప్పుడు బెంగళూరులోని ఇందిరానగర్లో ఒక టెకీ అంటే ఈ సాఫ్ట్వేర్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఇల్లు అది. వారు వచ్చేసి అబ్రాడ్ ఏదో టూర్ మీద వెళ్ళున్నారు, విదేశానికి వెళ్ళారు. ఇల్లుంట్లో వచ్చేసి ఎవరూ లేరు. బట్ ఈ దొంగతనం ఎంటర్ అయినాడు, దొంగ ఎంటర్ అయిన తర్వాత స్నానం అవి చేశాడు, దేవుడు దండం పెట్టుకున్నాడు. మరి ఏమైందో ఏంటో మొత్తానికి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఇక దీంతో అతన్ని ఎవరన్నా చంపి ఆ రకంగా ఆత్మహత్యగా చిత్రీకరించారా, లేదు అతనే ఆ రకంగా చనిపోయాడా, పోస్ట్ మార్టం నివేదిక వస్తే కానీ తెలియదు. ప్రజెంట్ అయితే పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. నిజంగా ఈ మధ్య కాలంలోనే కాదు, గడచిన కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నా సరే ఇటువంటిది అయితే ఎక్కడ నమోదు కలదని అంటున్నారు. నిజమే కదా, ఒక దొంగ ఏంటి, దొంగతనానికి వెళ్ళటం ఏంటి, దొంగతనకి వెళ్ళి ఇంట్లో వచ్చి స్నానం చేయటం ఏంటి, పూజ చేసుకోవటం ఏంటి, ఆ తర్వాత దేవుడు గుడిలో చచ్చిపోవటం ఏంటి, అది కూడా ఆత్మహత్య చేసుకొని. నాకైతే అసలు ఏమాత్రం నమ్మేటట్లేదు. ఒకళ్ళు ఇది కనుక నిజం కనుక అయినట్టు రానున్న రోజుల్లో బోల్డ్ అనే సినిమాలో దీనిని పెడతారు చూడండి. కొంతమంది కామెడీగా పెట్టచ్చు, కొంతమంది సీరియస్గా పెట్టచ్చు. సీరియస్గా పెట్టేసి ఆ ఇంట్లో ఈ దొంగే దెయ్యంగా మారిపోయి మొత్తం వింత వింత కూడా చేస్తూ ఉంటాడని చెప్పేసి సినిమాలు కూడా వస్తే చూడండి.